Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాలుగు ఎన్నికలు నలుగురు పవన్ కళ్యాణ్లు తిరుపతిలో ఫ్యాన్స్ అయోమయం. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక మీదే దృష్టి పెట్టాయి. స్థానిక సంస్థలను పక్కన పెడితే 2019 తర్వాత ఎదురైన తొలి ఎన్నిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ 23 నెలల కాలంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను బేరీజు వేసుకోవడానికి తిరుపతి ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వాటిని ఓట్లుగా మార్చుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి భావిస్తున్నాయి. తిరుపతి కేంద్రంగా తమ సర్వశక్తుల్ని ఒడ్డుతున్నాయి. అదలా ఉంచితే తిరుపతి ఉప ఎన్నిక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి ఆయన అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలకు అద్దం పట్టినట్లవుతోంది. రాజకీయాల్లో నిలకడలేమితనాన్ని ఎలాంటి స్థిర నిర్ణయాలను తీసుకోలేకపోతున్న పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని ఈ తిరుపతి ఉప ఎన్నిక ప్రస్ఫుటింపజేస్తున్నట్లయింది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం గాలివాటంగా సాగుతుందనడానికి ఉదాహరణగా నిలిచినట్లయింది. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా తొలిసారిగా రాజకీయ తెరపై కనిపించిన పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్లలో ఎన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా ప్రచారం సాగించారో తెలియజేయడానికి తిరుపతి ఉప ఎన్నిక ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. ప్రజారాజ్యం తరపున పవన్ కళ్యాణ్ తొలిసారిగా తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం అనుబంధ విభాగం యువరాజ్యం అధ్యక్షుడు హోదాలో చిరంజీవి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రజారాజ్యానికి ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్ లోనూ ఆయన పర్యటించారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి ఘన విజయం సాధించారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మన కరుణాకర్ రెడ్డిపై 15 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. తిరుపతిలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బలిజర్ సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఇప్పటికీ కొనిదెల కుటుంబం వైపే ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు. ప్రజారాజ్యం ఉనికిని కోల్పోవడం, క్రియాశీలక రాజకీయాల నుంచి చిరంజీవి దాదాపు తప్పుకున్న తర్వాత ఆయన స్థానంలో పవన్ కళ్యాణ్ వచ్చారు. జనసేన పేరుతో రాజకీయ పార్టీని నెలకొల్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఉన్న తన అభిమానుల్ని ఆయన నమ్ముకున్నారు. జనసేన పార్టీని ప్రకటించిన తర్వాత ఎదురైన 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని భావించారు. అయితే అది వాస్తవ రూపం దాల్చలేదు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అయినప్పటికీ తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ తరపున అదే తిరుపతిలో మరోసారి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. 5 ఏళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ బరిలో నిలిచింది. మతతత్వ పార్టీ అంటూ బీజేపీని దూరం పెట్టారు. పాచిపోయిన లడ్డూలంటూ ఆ పార్టీ నేతలను ఎద్దేవా చేశారు. 2014లో తాను మద్దతిచ్చిన టీడీపీ బీజేపీపై సమరానికి దిగారు. బహుజన సమాజ్వాదీ పార్టీ సిపిఐ సిపిఎంలతో జట్టు కట్టారు. పుత్తులో భాగంగా తిరుపతి లోక్సభ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి అదే తిరుపతిలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలను నిర్వహించారు. నాటి ఎన్నికల ఫలితాలేమిటనేది తెలిసిన విషయమే. సరిగ్గా 2 ఏళ్లు తిరగకుండానే పవన్ కళ్యాణ్ మళ్లీ ఎన్నికల ప్రచారానికి అదే తిరుపతికి వచ్చారు. ఈసారి బీజేపీ తరపున బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక బరిలో నిలుచున్న రత్నప్రభ కోసం 3వ తేదీన ఆయన బహిరంగ సభను నిర్వహించారు. ఆయన పాచిపోయిన లడ్డూలంటూ ఏ బీజేపీ నేతలపై నిప్పులు జరిగారో అదే బీజేపీ నేతలతో చేతులు కలిపారు, వేదికను పంచుకున్నారు. 2009-2021 మధ్య కాలంలో ఒక్క తిరుపతిలో పవన్ కళ్యాణ్ 4 పార్టీల తరపున ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్క ప్రజారాజ్యం మినహా 3 సార్లు తన సొంత పార్టీకి చెందని అభ్యర్థి కోసం పవన్ కళ్యాణ్ కష్టపడడం కొసమెరుపు.